ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటి గుంటూరులో జనసేన ఒక బ్రహ్మాండమైన సభ జరిపింది. అక్కడ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం కానీ వ్యాఖ్యలు కానీ విమర్శలు కానీ ఇవన్నీ వాళ్ళ పురోగమనాన్ని ఆయన స్పష్టతను సూచిస్తున్నాయి. క్రమంగా ఆయన ఒకవైపున కవాతు, కదలిక, వరుసగా ఒక్కొక్క దాని తర్వాత అంతకంతకు కూడా ఇదివరకు కృష్ణదేవరాయల గురించి చెప్తుండేవాళ్ళు. ఆయన కటకం నుంచి అక్కడి వరకు వెళ్ళేసరికి ఎలా అయిందని. జనసేన యాత్ర కూడా ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి అనంతపురానికి వచ్చి మళ్ళీ రెండో దశ ఇప్పుడు చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్లో ఆత్మవిశ్వాసం అంతకంతకు పెరగడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది, మన వామపక్షాలు జనసేన కలిసి ఒక సంయుక్త ప్రకటన చేయడం, దాంట్లో ఒక రాజకీయ స్పష్టత ఇవ్వడం అయిపోయిన తర్వాత గుంటూరులో వచ్చింది. రెండవది, గుంటూరులో అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ నా పార్టీ ప్రధాన కార్యదర్శిని, తర్వాత తెనాల్లో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్లను కూడా ప్రకటించారు. ఇంకో మంత్రి రావెల కిషోర్ పేరు కూడా ప్రకటించారు. అంటే ఒక విధంగా ఎన్నికల పోటీ, ఎన్నికల పోరాటం కూడా మొదలుపెట్టారని మనం చెప్పొచ్చు. ఇక్కడే ఆయన చాలా కీలకమైన చాలా వ్యాఖ్యలు చేశారు. తను ఎందుకు వచ్చాను, ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా ఎప్పుడు అది వస్తుంది, ప్రజలందరి మద్దతు ఉంటే అవుతాను, లేకపోతే లేదు, కానీ నేను ఈ వ్యవస్థను, ఈ సమాజాన్ని, సంబంధాలను మార్చాలని చూస్తున్నాను, దానికోసం ముందుకు పోతున్నాను అన్నాను. ఈ క్రమంలో తన దగ్గరికి వచ్చే వాళ్ళలో కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే కొన్ని ఫిర్యాదులు ఉన్నాయన్న వాస్తవాన్ని కూడా అంగీకరిస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా చేర్చుకొని నా దగ్గర చేరిన తర్వాత మటుకు వాళ్ళ అవినీతికి పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, మనం కొత్తగా ఎవరిని తీసుకొని రాలేము, ఉన్న దాంట్లో నుంచి మనం ఒక ప్రత్యామ్నాయాన్ని పెంచే ప్రయత్నం చేయాలనే మాట కూడా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే జనసేనలో చేరడానికి ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు అనే మాట మనం వింటుంటాము. పవన్ కళ్యాణ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇవ్వబోతున్నారు. వీలైనంత వరకు కూడా తన బలాన్ని, అంటే కింద యువత మద్దతు ఎట్లాగూ ఉంది, దానికి తగినట్టే అనుభవకులైనటువంటి లేదా ఇదివరకు రాజకీయాల్లో పాత్ర నిర్వహించినటువంటి నాయకులను కూడా ఆయన చేర్చుకోబోతున్నారు, అవకాశం కల్పిస్తారు. అయితే వాళ్ళు జనసేన నియమ నిబంధనలు లేదా పవన్ కళ్యాణ్ సూచనలు వీటికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఉభయత్ర అంటే అటు వాళ్లకు చెప్పినట్టయింది, ఇటు తన వెనుకున్న వాళ్ళకు కూడా చాలామంది రాబోతున్నారు, మీరు సిద్ధమవ్వండి అని చెప్పడం ఏంటైంది. గంటా శ్రీనివాసరావు గురించి కూడా ఒకటి రెండుసార్లు ఆయన అంతకుముందు విశాఖపట్నంలో ఇక్కడ కూడా ప్రస్తావించారు. గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం ఏర్పాటులో కానీ దాన్ని కాంగ్రెస్లో కలిపి మంత్రి కావడంలో కానీ ఆయన నిర్వహించిన పాత్ర అందరికీ తెలుసు. వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి కూడా ఆయన చివరి వరకు ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి మీకు తప్ప మీ అనుయాయులందరికీ టికెట్లు ఇవ్వడం నా వల్ల కాదని చెప్పిన తర్వాత ఆయన తెలుగుదేశం అయిపోయారన్న విషయం కూడా మనకు తెలుసు. గంటా శ్రీనివాసరావుకు మరో మంత్రి అయ్యన్న పాత్రుడికి మధ్యలో ఎప్పుడూ వైరం నడుస్తూ ఉంటుంది. అందుకని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో గంటా ఒక వివాదాస్పద పాత్ర. సామాజిక కోణంలో జనసేనకు సంబంధించి తప్పకుండా ముందుకు వచ్చేటటువంటి పేరు. అందుకని గంటా పేరు ఒకటికి రెండుసార్లు తీసుకొని ఆయన్ని మటుకు నేను చేర్చుకోను అని చెప్పారు. అంటే చాలామందిని చేర్చుకుంటానంటూనే గంటా శ్రీనివాసరావును ఆయన వర్గాన్ని చేర్చుకునే అవకాశం లేదన్న ఒక సంకేతం కూడా ఇచ్చారు. మూడవది, జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అయితే 30 ఏళ్ళు ఉంటానని చెప్పడము, ఇప్పటికీ చాలా ఏళ్ల నుంచి ఉన్న చంద్రబాబు నాయుడు తన తర్వాత లోకేష్ కావాలని కోరుకోవటం, ఇవి అసంబద్ధమైనవి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటేనే ఎప్పుడైనా ప్రభుత్వాలు వస్తాయి. ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప కొన్ని పరిమిత వర్గాల కోసం కాదు అన్నది నొక్కి చెప్పారు. దానికి ఉదాహరణలు కూడా ఆయన చెప్తూ వచ్చారు. సినిమాలు, సమాజము, విద్యార్థులు, యువత ఇలాంటి అనేక అంశాల మీద యథాలాపంగా మాట్లాడినట్టు కనిపించినా కానీ పవన్ కళ్యాణ్ తనమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు, స్పష్టత ఆయనకు ఉంది అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు యువత ఇంతగా ఆకర్షించే సినిమా నటుడుగా ఉండి రాజకీయాల్లో వచ్చిన ఆయన కాలేజీల్లో ఎందుకు సినిమాలు, కాలేజీల్లో చదువులు లేకపోతే ఇతర అంశాలకు పరిమితం కావాలి తప్ప సినిమాల కోసం అక్కడ కొట్టుకునే పరిస్థితి రాకూడదు, కులాల మధ్య కుంపటి పెట్టకూడదు అని చెప్పడం. ఇది గుంటూరు జిల్లాలో ఈ కులాల కుంపట్ల గురించి, సినిమా రాజకీయాల గురించి చెప్పడం మనం ప్రత్యేకించి అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రత్యర్థులు దాడికి గురైనటువంటి తన కార్యకర్తలు కూడా ఆయన ఆదరించిన వాళ్ళని దగ్గరకు చేర్చుకొని ఇంకెవరన్నా చేసే జాగ్రత్త, నేను వీళ్ళకి అండగా ఉంటాననే ఒక మాట కూడా చెప్పారు. వీటన్నింటిని మించి పవన్ కళ్యాణ్ యొక్క ఒక దార్శనికత అనండి, లేకపోతే విస్తృత దృష్టి ఎక్కడ కనిపిస్తుందంటే వైసీపీ మేము విడివిడిగా పోటీ చేయొచ్చు కానీ రాష్ట్రం కోసం మటుకు అందరం కలిసి పనిచేద్దామని ఒక మాట ఆయన చెప్పారు. వామపక్షాలు లెఫ్ట్ చేసిన ప్రకటనలో కూడా జేఎఫ్సీ నివేదిక, దానికోసం అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి దాంట్లో చెప్పారు. గుంటూరులో చెప్పింది దాని కొనసాగింపు. ఇక్కడ
తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎంతైనా ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, కానీ ఇద్దరూ కలిసి కేంద్రాన్ని విమర్శించాల్సిన అవసరం ఉంది, ఇద్దరు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సి ఉంది. ఈ క్రమంలో అందరినీ కలుపుకొని ఒక అఖిలపక్ష ప్రాతిపదికన, ఇంకో 2 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ తప్పకుండా ఏదో ఒక హామీ ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఒక అఖిలపక్ష వేదిక మీద అందరినీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ కోసం పని చేద్దామనే ఆలోచన కాకుండా చంద్రబాబు నాయకత్వంలోనే బ్రహ్మాండంగా జరిగిపోయిందని చెప్పడం, లేదు చంద్రబాబు వల్లనే రాలేదని చెప్పడం, బీజేపీ టీడీపీ ఒకరినొకరు విమర్శించుకొని తోడు దొంగల్లాగా ఇద్దరిని ఇద్దరు కాపాడుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు కలిసి చేశారు, ఇప్పుడు ఇద్దరు ఇద్దరిని కాపాడుకుంటున్నారు. ఈ ఇద్దరిలో వైసీపీ ఏమో కొంతవరకు బీజేపీకి దగ్గరగా ఉంటూనే తెలుగుదేశాన్ని మటుకు విమర్శిస్తుంది, బీజేపీ మీద విమర్శ వాళ్ళు కేంద్రీకరించడం లేదు. విభజన సమయంలో ఒక లోపభూయిష్టమైన పాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తూ ఇప్పుడు చేయాల్సిన దాన్నేమో వాళ్ళు కూడా విస్మరిస్తున్నారు. అందుకని ఏమవుతుందంటే రెండెద్దులు జోడాయా చేను పీడాయా అని వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రాజకీయాలు చూసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ముక్త కంఠంతో ఏకకంఠంతో మా కోరిక ఇది అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అది మోడీకి బాగా కలిసి వచ్చినటువంటి అంశం. అందుకని గుంటూరు ర్యాలీలో అతి కీలకమైన సందేశం పవన్ కళ్యాణ్ ఇచ్చిన థ్రెడ్, ఎవరన్నా థ్రెడ్డే కనుక పట్టుకోదలుచుకుంటే దాన్ని చంద్రబాబు పట్టుకోవాలి. నేను రాష్ట్రం కోసం ఢిల్లీకి వెళ్దాము మనం అందరము అని అందరినీ కలిపి తీసుకుపోయి అక్కడ రాష్ట్రం కోసం అడిగేవి అందరూ కలిసి అడగాలి, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి పోరాటం వాళ్ళు చేసుకోవచ్చు. దీన్ని తెలుగుదేశం సిద్ధంగా లేదని స్పష్టం, ఎందుకంటే చంద్రబాబు ఒక్కడే వెళ్ళి దీక్ష చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎవరిని తీసుకుపోవడం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఎవరెవరిని చేర్చుకోవాలి అనే తొందరలో హడావుడిలో వాళ్ళు ఉన్నారు తప్ప ఈ కోణం అయిపోయింది, చంద్రబాబు పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం, ఒకసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ళు ఉంటారు, ఈ లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఆచరణలో జరుగుతుందేంటి, వంగవీటి రాధా దూరం అయిపోయాడు, ఎప్పటి నుంచో ఉన్న ఆదిశేషగిరిరావు కృష్ణ సోదరుడు ఆయన కూడా దూరం అయిపోయాడు. కానీ ఈ అంశాల్లో వైఎస్ఆర్ పార్టీ కూడా తన పటిష్టత గురించి కానీ రాష్ట్రం యొక్క ఉమ్మడి అంశాల గురించి కానీ వాళ్ళు ఆలోచించడం లేదు. అందుకని అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా తక్షణ ఎన్నికల్లో ఎలా అధికారంలోకి రావడం అనే ఒకే అంశాన్ని పట్టుకొని దీర్ఘకాల భవిష్యత్తు గురించి అసలు దృష్టి పెట్టని నేపథ్యంలో ఇద్దరు ఒకే విధమైన కార్పొరేట్ అనుకూల విధానాలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో మూడో శక్తిగా ముందుకొస్తున్నటువంటి ఈ జనసేన లెఫ్ట్ ఎజెండా కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నిర్విరామ యాత్రలకు కానీ ఒక తారస్థాయిగా మనం గుంటూరు ర్యాలీని మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంకా బహుశా పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు తక్షణ ఎన్నికల పోరాటానికి అభ్యర్థుల ఎంపికకు దారితీస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అది సరైన దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సామాజిక న్యాయం లాంటి అంశాల మీద కేంద్రీకృతమవుతుందని ఆశించాలి. బీజేపీ మీద లెఫ్ట్తో కలిసి చాలా స్పష్టమైన విమర్శ కూడా సంయుక్త ప్రకటనలు చేశారు, కనుక ఇంకెవరు పవన్ కళ్యాణ్ బీజేపీని కలిసి మాట్లాడే అవకాశం కూడా భవిష్యత్తులో ఉండదు. అందుకనే ఒక ఇప్పటివరకు 2 దారులుగా మాత్రమే చూపబడిన ఏపీ రాజకీయం 3 కోణంలో 3 దారులుగా నడుస్తుంది రాబోయే రోజుల్లోని గుంటూరు ర్యాలీ మనకు స్పష్టం చేస్తూ ఉంది.